హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. పంచారామాల్లో ఒకటి ద్రాక్షారామం. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఆ శివయ్యకు తొలి అభిషేకం చేసిన క్షేత్రం. ద్రాక్షారామం పంచారామ క్షేత్రమే కాదు, పంచారామ క్షేత్రాల్లో లేని విశేషాలు ద్రాక్షారామంలో ఉన్నాయి. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి, శక్తిపీఠాల్లో ఒకటి, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉపలింగ క్షేత్రం, సతీదేవి యజ్ఞవాటికలో ఆత్మార్పణ చేసుకున్న ప్రదేశం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇది. భోగ మోక్షాలకు అనువైందిగా చెప్తారు. ఇక్కడ పరమేశ్వరుడు భీమేశ్వరుడిగా స్వయంభూగా కొలువు తీరి ఉన్నాడు. ద్రాక్షారామ క్షేత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా గౌతమి తీరంలో ఎంతో మహిమానితమైన క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. ఈ క్షేత్రంలో అంబ మాణిక్యాంబాదేవి శక్తిపీఠ దేవతగా విరాజిల్లుతూ ఉంది. పంచారామము, త్రిలింగం, శక్తిపీఠము ఇవి ఎలా అయ్యాయి? సతీదేవి ఆత్మార్పణం ఎందుకు చేసుకుంది? ఇక్కడ అన్నిటికీ మించి ఈ ఆలయం కాశీక్షేత్రంతో పోలుస్తూ దక్షిణ కాశీగా ఎందుకు ప్రసిద్ధి చెందింది? ఈ విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది, కానీ భీమేశ్వరుని పూజిస్తే కొన్ని క్షణాలైనా సరే ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యము, కైవల్యము రెండూ లభిస్తాయి అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఇది మోక్షక్షేత్రంగా చెప్తారు. ఇంతకీ ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ఎలా మారింది? ఒక సందర్భంలో వ్యాస మహర్షిని పరీక్షించడానికి కాశీ విశ్వేశ్వరుడు వ్యాసుడికి ఆయన శిష్యులకి కాశీలో భిక్ష దొరకకుండా చేశారు. దాంతో వ్యాసుడు ఆగ్రహించి కాశీని శపించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి ఒక సామాన్య ముత్తయిదులాగా వచ్చి వ్యాసుడికి ఆయన శిష్య బృందానికి భిక్షం పెట్టింది. అయితే కాశీకి శపించడానికి సిద్ధమైన వ్యాసుడి మీద కోపగించుకున్న ఆ విశ్వేశ్వరుడు, మునివైనా నీలో తామసం పోలేదు, కాశీలో భోగులకు స్థానం లేదని కాశీపట్నాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించాడు. దాంతో విశ్వేశ్వరుడి ఆగ్రహానికి గురైన వ్యాసుడు కాశీని విడిచిపెట్టి వెళ్లవలసిన పరిస్థితికి దుఃఖిస్తూ ఉండగా, బాధపడవద్దు అని కాశీ విశ్వేశ్వరుడే ద్రాక్షారామంలో భీమేశ్వరుడిగా కొలువు తీరాడని, అందుకే అక్కడికి వెళ్లి భీమేశ్వరుని సేవిస్తే నీకు ఇహల్లో భోగము, పరంలో సుఖం లభిస్తుంది అని ఓదార్చింది అన్నపూర్ణాదేవి. అలా వ్యాసుడు ద్రాక్షారామం వెళ్లి భీమేశ్వర స్వామిని మాణిక్యాంబను దర్శించుకుని అక్కడే కొంతకాలం గడిపాడు. అలా ఆ క్షేత్రము దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న త్రిలింగ క్షేత్రాలు శ్రీశైలము, ద్రాక్షారామం, కాళేశ్వరము. త్రిలింగ క్షేత్రాల్లో ద్రాక్షారామం, శ్రీశైలము ఆంధ్రప్రదేశ్లో ఉండగా కాళేశ్వరం తెలంగాణలో ఉంది. త్రిలింగాల మరణము ఉన్న ప్రాంతం కాబట్టి త్రిలింగం అనే పదం నుంచి తెలుగు అన్న పదం పుట్టింది అని కొందరు పండితుల భావన. ఈ మూడు లింగాల మధ్యన ఉన్న ప్రదేశాన్ని త్రిలింగ దేశమని, అందులో నివసించే వారిని తెలుగులు అని వ్యవహరించబడుతున్నారు అని కొన్ని శాసనాలు కూడా చెప్తున్నాయి. ఈ త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి ద్రాక్షారామం. ఇక పంచారామాల్లో ఒకటి ద్రాక్షారామం, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి ద్రాక్షారామం. తారకాసుని సంవరించిన సందర్భంలో కుమారస్వామి చేత ఖండించబడిన శివలింగం శకలాలు ఒకటి ఇక్కడ పడింది. ఇక్కడ కొలువు తీరిన ముక్కంటిని శ్రీరాముడు, సూర్యుడు, ఇంద్రుడు మొదలైన పురాణ పురుషులు పూజించారు అన్నది పౌరాణిక కథనం. తారకాసుడి సంహార అనంతరము శివలింగ భాగం ఇక్కడ పడింది అన్న విషయం తెలుసుకున్న సప్తర్షులు సప్త గోదావరి పాయలతో వచ్చి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి అనుకున్నారు. మార్గ మధ్యంలో సప్తర్షులు చేస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ఎక్కడ ముంచేస్తాయో అన్న భయంతో తుల్య ఋషి వాదించబోయాడట. దాంతో ఇరు వర్గాల మధ్యన వాదోపవాదాలు జరిగాయి. ఈ వాదనలతో తెల్లారిపోయింది. ఈలోగా శివలింగానికి సూర్య భగవానుడు ప్రథమ సుప్రభాత అభిషేకం చేసేశాడు. అప్పుడు వ్యాస మహర్షి ఋషులను శాంతపరిచి ఆ సప్త గోదావరులను అంతర్వాహినిగా మార్చి ఆలయ సమీపంలోని పుష్కరిణిలో కలిసేలాగా చేశాడు. అందుకే ఇక్కడి పుష్కరిణిని సప్త గోదావరి అని పిలుస్తారు. ఈ నీటితోనే స్వామివారికి ప్రతినిత్యం కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. శైవులకు, వైష్ణవులకు కూడా ఈ ఆలయం ఎంతో ఇష్టం. శివకేశవుల ఆలయాలతో పాటు శక్తిపీఠం కూడా కొలువైన క్షేత్రం ఇది. దక్షిణ కుమార్తెల్లో ఒకరైన సతీదేవికి, పరమేశ్వరునికి ఇక్కడే వివాహం జరిగింది అని చెప్తారు. నవబ్రహ్మల్లో ఒకరైన దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేసినట్లుగా పురాణ కథనం. అందుకే ఈ ప్రాంతం దక్షవాటిక అయ్యింది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రము ద్రాక్షారామం అన్న పేరు పొంది ఆ తరువాతి కాలంలో ద్రాక్షారామము అన్న పేర్లను సంతరించుకుంది. సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఒక బృహద్ యజ్ఞాన్ని తలపెట్టి తన అల్లుడైన శివుణ్ణి తప్ప అందరూ దేవతల్ని ఆహ్వానించాడు. తండ్రి నిర్వహిస్తున్న యాగాన్ని చూడాలన్న కుతూహలంతో సతీదేవి దక్షవాటికకు వెళ్దామని శివుణ్ణి అడుగుతుంది. పిలువని పేరాంటానికి వెళ్లడం తనకిష్టం లేదని తిరస్కరిస్తాడు శివుడు. భర్త తోడు రాకపోయినా ఒంటరిగానే వెళ్లేందుకు సతీదేవి నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు తనను ఆదరిస్తారని భావించిన సతీదేవికి దక్షవాటికలో ఆదరణ కాదు, అవమానం ఎదురైంది. అవమానాన్ని భరించలేక
తన తండ్రి భర్త నిందించడం భరించలేక ఆమె అక్కడే ప్రాణత్యాగం చేసింది. దాక్షాయిని దేవి కాళి బొట్నవేలు నేల మీద రాసి నిప్పురవ్వలు సృష్టించి ఆ యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. సతీవియోగాన్ని భరించలేని పరమేశ్వరుడు జటాజుట నుంచి వీరభద్రుని సృష్టించి దక్షయజ్ఞాన్ని విధ్వంసం చెయ్యమని ఆజ్ఞాపిస్తాడు. దక్షవాటికలోని సతీదేవి సూక్ష్మ శరీరాన్ని భుజాల మీద ధరించి నటరాజు విలయతాండవం చేస్తాడు. శివుణ్ణి మామూలు స్థితికి తీసుకురావడానికి శ్రీమహావిష్ణువు తన చక్రంతో తన దేహాన్ని ఖండాలుగా చేశాడు. 18 భాగాలుగా మారిన ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే 18 శక్తిపీఠాలు అయ్యాయి. ఆ శక్తిపీఠాల్లో ద్రాక్షారామం 12వ శక్తిపీఠంగా చెప్తారు. అలాగే సూర్య భగవానుడు తొలికిరణాలు నేరుగా ఈ శివలింగం మీద పడడం ఇక్కడ ఆలయ ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలో కాలభైరవుడు, దుండి గణపతి, విరూపాక్షుడు, నటరాజు, సప్తమాతృకలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చతుర్ముఖ బ్రహ్మ, లక్ష్మీ గణపతి, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, వివిధ దేవీ దేవతామూర్తులు కొలువుతీరి ఉంటారు. ఆలయ స్తంభాల మీద గోడల మీద చెక్కిన వందలాది శాసనాలు కనబడతాయి. క్రీస్తుయుగం 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు అనేక చారిత్రక విశేషాలు ఈ శాసనాల ద్వారా తెలుస్తాయి. తూర్పు చాళుక్యులతో పాటు తూర్పు గాంగేయులు, కాకతీయులు, కొండవీటి రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు ద్రాక్షారామంలో శివార్చన కోసం అనేక విరాళాలు ఇచ్చినట్లు, ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు శాసనాలు చెప్తూ ఉన్నాయి. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం 4 వైపుల 4 ఎత్తైన రాజగోపురాలతో 12 ఎకరాలకు పైన ఉన్న విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ భీమేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు 5 ప్రాకారాలు దాటవలసి ఉంటుంది. బయటి ప్రహారం నుంచి వెళ్తే ఇంకో ప్రాకారం వస్తుంది. దాని మధ్యన ప్రధాన ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. 2వ ప్రాకారం నుంచి గర్భాలయానికి వెళ్ళడానికి మెట్లుంటాయి. సుమారు 20 అడుగుల ఎత్తు ఉండే పై అంతస్తులో మళ్ళీ 3 ప్రాకారాలు ఉంటాయి. వీటిని ప్రదక్షిణ చేస్తూ గర్భాలయంలోకి ప్రవేశించవచ్చు. ఈ ప్రదక్షిణ మార్గాన్ని చీకటి కోణం అని అంటారు. వీటిలోని మొదటి 2 ప్రాకారాల మీద రాతి బొడిపలు కనబడతాయి. విద్యుత్ శక్తి లేని రోజులలో ఆ ప్రాకారాలు కటిక చీకటితో నిండి ఉండేవట. అందువల్లే అప్పట్లో ఈ బుడిపల్లో నవరత్నాలు పొదిగేవారని, అవి భక్తులకు వెలుగులు అందించేవి అని చెప్తారు. చివరిగా 5వ ప్రాకారంలో స్ఫటికలింగ రూపంలో భీమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. దిగువ అంతస్తులోని 8 అడుగు పీఠం నుంచి భీమేశ్వర లింగము సుమారు 15 అడుగుల పొడవు ఉంటుంది. ద్రాక్షారామంలోని స్వయంభూ లింగాన్ని భక్తులు దర్శించడానికి వీలుగా రుద్రమూర్తిని శాంతపరచడం కోసం ఈ క్షేత్రం చుట్టూ కూడా 8 సోమేశ్వర ఆలయాలను చంద్రుడు నిర్మించారు అని చెప్తారు. ఇక ఈ ఆలయం 5:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. ఇక్కడికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్లు కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట. అక్కడి వరకు కూడా ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి బస్సులో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. Chitana